సాధారణంగా అక్కడక్కడ చూస్తూ ఉంటాం, చొక్క పడితే చాలు చంద్రమండలాన్ని ఎక్కేస్తా ఎక్కి తొక్కేస్తా అనేలా చేస్తుంటారు కొందరు మనుషులు. ఏమంటే అప్పటిదాకా బాగానే ఉండే బాబాయ్ పానకం పడగానే బాహుబలి అయిపోతాడు. అలాంటి ఆగం బాబాయ్ని ఇక్కడ చూడండి. ఇక్కడ రెండు గిత్తలు కుమ్ములాటలో ఉన్నాయి. మరి కాక మీద ఉన్నటిని కలకడం ఎందుకని చుట్టూ ఉన్నోళ్ళు కుదురుగా ఉంటే మనోడు మాత్రం పోటుగాడిలో ఎంత ఆపినా ఆగకుండా రైజుమని దూసుకుపోయాడు. అదొక్క గుద్దు గుద్దితే పిల్లేరు గద్దలేసి పక్కన పడ్డాడు. ఇక్కడ వీళ్ళైతే వేరే లెవెల్. ఇంకా మరి అప్పటిదాకా బానే ఉంటారు, మసాలాని కంటాక మొనగాడు బయటకు వస్తాడు. ఇక్కడ వీళ్ళు డాన్స్ చేస్తున్నారా ఫైట్ చేస్తున్నారా అని అర్థం చేసుకోవడం అంటే యుద్ధం చేసినట్టే. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఈయన బాక్సింగ్ తో బద్దలు కొట్టేస్తుంటే ఆయన కరాటేతో కెవ్వు అనిపిస్తున్నాడు. ఇంకెలానే వదిలేస్తే చీకటి పడే వరకు చిందులేస్తూనే ఉంటారని ఆఖరికి ఏమొచ్చి ఇంక ఆపండ్రరే అంటే ఆగింది యాగం. నార్మల్ గా మీరు బండి పైన ట్రావెల్ చేస్తుంటారు, కారులోనూ ట్రావెల్ చేస్తుంటారు, ఇదిగో ఇలా గేద పైన గొంతులో ఊరేగడం ఎప్పుడైనా చూసారా? మామూలుగా ఉండదు మరి మనోళ్లతో. బుర్ర బోర్డర్లు క్లోజ్ చేసి బియాండ్కి వెళ్ళిపోతుంటారు, బెంబెలెత్తిన చేస్తుంటారు. అయితే అది ఊరుకున్నంతసేపు బానే ఉంటది. దానికి గానా గుస్సై కొంచెం షేక్ చేసిందంటే షేపే మారిపోతాడు. మరి దీన్ని అనొచ్చు యముని వాహనం పైన కూర్చుని యమునికే హాయ్ చెప్పాలని ప్రయత్నిస్తున్నాడని. ఏదైనా కొంతవరకు బానే ఉంటది గాని లిమిట్ దాటితే దిట్టంగా ఫూల్ అవడం మాత్రం ఖాయం. ఇక్కడ ఈ కుర్రోళ్ల పరిస్థితి కొద్దిగా కూడా సోయ లేకుండా అయిపోయింది. ఏం చేస్తున్నారో కూడా తెలియనంత చలనం లేకుండా మురి కాలవలో పంది పొరులినట్టు పొరలాడుతున్నారు. మరి ఏమాత్రం భయం బాధ్యత లేని ఎడ్డి వ్యవహారాలంటే ఇవే. మరి అసలు ఆ డ్రైనేజ్ లో డుల్లాడుతున్నాడు చూడండి, ఆహా ఫ్రెష్ వాటర్ లో కూడా ఎంత ఆహ్లాదకరంగా ఆడుకోరు కదరా. వీళ్ళ ఆగం చూశాక ఎవరి రియాక్షన్ అయినా ఒకటే, రే 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 మీరెక్కడ తయారయ్యారా నాయన. మామూలుగా మీరు గమనించే ఉంటారు, జంతువులు వాటినవి అద్దంలో చూసుకున్నప్పుడు అది ఇంకో జంతువు అనుకుని భయపడుతుంటాయి, వాటి మీద అవేర్ చేసుకుంటాయి. అవి అలా చేయడంలో అర్థం ఉంది గాని మనుషులు అలా చేయడంలో ఏమైనా అర్థం ఉందా? అలానే అర్థం లేకుండా అద్దం ముందు ఆయనతో ఆయనే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాయి ఈ తాతగారిని చూడండి. మరి లోపల దాచిపెట్టుకున్న ఆవేశాన్నంతా అద్దం ముందు గక్కేస్తున్నట్టున్నాడు. చుట్టూ ఉండి ఈ తాత చిత్రాన్ని చూసిన వాళ్ళ ముఖ చిత్రాన్ని అయితే ఖచ్చితంగా అంచనా వేయచ్చు. నవ్వలేక చచ్చిపోయి ఉంటారు పాపం. మరి ఆయనే అనుకుంటే ఇక్కడ ఈయన ఇంకా దారుణం అంటే మామూలు దారుణం కాదు, మహాదారుణం ఇది. ఆయన కాస్త నాలుగు గోడల మధ్య ఆయనతో ఆయన మాత్రమే మాట్లాడుకున్నాడు. ఈయన ఏకంగా నడి రోడ్డు మీద నాలుక లేని నల్ల బొమ్మలతో గుక్క తిప్పకుండా గంటలు గంటలు మాట్లాడేస్తున్నాడు. ఆ బండరాళ్లకు ప్రాణం లేదు గాని పొరపాటున ప్రాణం ఉండుంటే ఈయన ప్రవచనానికి పిచ్చెక్కిపోయిండేది పాపం. అందులోనూ ఈయన మాట్లాడడమే కాదు వాటి చెంపలు చెల్లుమనిపించేస్తున్నాడు. మామూలు మాస కాదయ్యా ఇది, మరణా మాసే. ఇక్కడ ఈయన చూడండి రోడ్డు మీద స్విమ్మింగ్ చేసేస్తున్నాడు. ఎంతలా అంటే స్విమ్మింగ్ రేస్ లో పెడితే పరిగెత్తుకుంటూ పూర్తి చేసేస్తాడు ఫస్ట్ ప్లేస్ లో. స్విమ్మింగ్ పూలే కావాలా ఏంటి అన్నట్టు నవరంధ్రాలు కూడిపోయేలా నేల మీదే నాగిని డాన్స్ చేసేస్తున్నాడు. మరి ఈ అన్నగారి యాగాన్ని రోడ్డు మీద చూసిన వాళ్ళకి కళ్ళు బహిర్లు గమ్మిపోయి ఉంటాయి. ఏ మాట కామాట గాని ఇలాంటి పీక్స్ లెవెల్ పర్ఫార్మెన్స్ ని మాత్రం ఎప్పుడు చూసుండరు. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఇప్పుడే మనం కొంతమంది అద్దంతో మాట్లాడడం చూసాం, కొంతమంది బండరాళ్లతో మాట్లాడడం చూసాం. అయితే ఇదెక్కడి మాసరా అనిపించేలా ఇక్కడి అంకుల్ చూడండి, ఏ మాత్రం భయం లేకుండా మస్తుగా ముసలితో ముచ్చట్లు పెట్టేశాడు. అయితే గీతే అది నన్ను చూసి భయపడాలి గాని నేను దాన్ని చూసి భయపడు ఏంది అన్నట్టు దాని మీద మీదకి వెళ్ళిపోతున్నాడు. చూసి చూసి దానికి గానా మండిందంటే ఈ అంకుల్ పరిస్థితి ఏంటో అసలు. కాకపోతే ఇక్కడ ఈ అంకుల్ తాకిడికి అదే తట్టుకోలేకపోయినట్టుంది. వర స్వామి ఎవర్రా నువ్వు, మరి ఎలా ఉన్నావు, నేను పోతా అన్నట్టు దెబ్బకి చెరువులోకి పోయింది పాపం. ఈయన గోలకి చెవులు సిల్లుబడి ఉంటాయి. కొంతమంది తిక్కలేశాలు ఎలా ఉంటాయంటే తొక్క తీసి ఎండబెడితే గానీ తిక్క తిన్నగా దేరదరా అని ఎలా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న సంఘటన జైపూర్ లో జరిగింది. పబ్లిక్ లో ఈ మహిళ చేసిన బీభత్సానికి పెద్ద రచ్చ అయింది. మైండ్ ఉందా పోయిందా అన్నట్టు అర్ధరాత్రి నడి రోడ్డు మీద మజాక్లు చేస్తూ ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేసింది. మరి బుర్ర పని చేయనప్పుడు బొద్దిగా ఇంట్లో ఉండాలి గాని ఇలా రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేయకూడదు కదా. అసలు ఇలాంటి ఎడ్డి అవ్వరాలు సినిమాల్లో చూడడమే గాని బయట కూడా చూస్తామని ఎప్పుడూ అనుకోలేదు కదా. కొంతమంది పీస్ లెవెల్ ఏ రేంజ్ లో ఉంటదంటే అరే అసలు ఇలా ఎలా సాధ్యం రా అన్నట్టు చూసేవాడికి పిచ్చెక్కిపోద్ది. ఇదిగో ఇక్కడ ఈ బంగారరాజు బీభత్సమైన స్లీపింగ్ పోస్టర్ కి కూడా అలానే అనిపిస్తుంది. చూడండి నీకు అసలు ఇలా ఎలా సాధ్యపడిందిరా అన్నట్టు బండ మీద కూర్చుని బండి మీద తలబడేసి చల్లగా గునికేస్తున్నాడు. మరి ఇంత డిస్కంఫర్ట్ లో కూడా కంఫర్ట్ గా నిద్రపట్టేసిందంటే మామూలు విషయం కాదు. అప్పుడప్పుడు కొందరు చేసే పనులకైతే అవ్వాకవ్వడం కాదు, ఒక్కసారిగా గుండాగిపోయినంత పని అవుద్ది. అలాంటి ఓ సన్నివేశమే ఎదురైంది ఇక్కడ ఈ కారులో ప్రయాణిస్తున్న వారికి. యారా అంటే ఇక్కడ వ్యక్తి స్థిలాస్తో
ఆవిర్స్తూపమై స్తంభంలా నుంచుని పోయాడు. మరి మెట్ట మధ్యాహ్నం మండుటెండలో రోడ్డు మీద ఇలా నుంచుంటే ఎంతైనా తేడాగానే అనిపిస్తుంది కదా. మరి ఏమైందంటావు అని కారాపి చూసిన వీళ్ళకి షాకు. ఈయన కదిలి అడుగు వేయలేక వేస్తూ వెనకడుగులు వేస్తుంటే అర్థమైంది సోమబాబుకి సురాపానం ఎక్కువైందని. మరి వీళ్ళకి అర్థమయ్యే లోపులేనే ఆయన అక్కడ ఆగమైపోయాడు. ఏమి సాగుకు వచ్చిందిరా అయ్యా వీళ్లతో, ఎవడు ఊపులో ఆడుంటాడు ఎవడి గోడలో ఆడుంటాడు అన్నట్టు. ఏం చేస్తున్నావురా ఎర్రసేన, ఏంది ఈ ఆశం, ఏంది అరాచకం, వారిని దుంపదాగా ఏం దాగొచ్చావురా, తాళం లేకుండానే తైకుమని ఎగరేస్తున్నావు, అది కూడా ఈ యాపాకులు చుట్టుడేందిరా స్వామి. మరి సేనయ్యకు ఏం బుద్ధి పుట్టిందో ఏమో గాని ఆకులు చుట్టుకుని బస్తీ వాళ్ళందరినీ ఆగవాగం చేసి పారేశాడు. ఈయన చూడండి మరేం చేసి దొరికాడో గాని మొత్తానికి పోలీసు వాళ్ళకి చిక్కాడు. ఇంకా స్టేషన్ లో కూడా ఎక్కడా తగ్గేదే లేని సిందులేస్తున్నాడు. ఇంక ఈయన దెబ్బకి స్టేషన్ మొత్తం అల్లరి చిల్లర అయిపోయి ఉంటది. ఇదెక్కడి మాసరే అనిపించే ఆగ వ్యవహారాన్ని ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ కుక్క ఏదో కచ్చితో చేస్తున్నట్టు మూతి మొత్తం కొరికేస్తున్నా, ఆయనకు మాత్రం ఏమాత్రం చలనం లేదు. కుక్క పిల్ల లిప్ లాక్ తో పిచ్చి పిచ్చిగా చేస్తున్నా మనోడికి మాత్రం ఏమాత్రం ఉలుకు పలుకు లేదు. మరి ఎంతలా సోయ లేకుండా సేద తీరుతున్నాడంటే మామూలుగా అయితే సాధ్యం కాదు, అది కూడా ఇలా కుర్చీలో. ఇక్కడి అంకుల్స్ డాన్సులకైతే మీకు దండవరా దూత అనాల్సిందే. చూడండి ఎవరి కాళ్ళు ఏం చేస్తున్నారో కొంచెం కూడా వాళ్లకే ఐడియా లేదు. ఒకళ్ళు నాగిని డాన్స్ తో నరాలు కట్టయ్యే పర్ఫార్మెన్స్ ఇస్తుంటే ఇంకోళ్ళు ఫ్లిప్పులు వేసుకుంటూ పిచ్చెక్కించేస్తున్నారు. మరి కట్ చేసి కొంతసేపు ఆగి చూస్తే కొందరు నేల మీద నిలబడట్లా ఇంకొందరు భూమిలో పడి బోర్లాడేస్తున్నారు. మామూలు మాస కాదయ్యా వీళ్ళైతే. ఇక్కడి మనిషి సర్పాన్ని చూడండి. మరి స్వరం చెవినబడగానే మనిషి సర్పంలా మారిపోయినట్టున్నాడు పిల్లగాడు. నాలికతోనే నాట్యం చేపించేస్తున్నాడు, హైలీ టాలెంటెడ్, అసలు ఇంకో మాటే లేదు. మరి ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి నాగిని డాన్స్ చూడడం మాత్రం చాలా కష్టం, అది మాత్రం పక్క. ఎందుకంటే ఈయన స్టైలే అంత యునిక్. మరి ఇక్కడ వేళ్ల రచ్చకైతే చూసేవాళ్ళకి పిచ్చి లెగాల్సిందే. అప్పటి వరకు బాగానే ఉన్నోళ్ళు ఒక్కసారిగా పోరుకు దిగారు, ఏందో వీళ్ళు. వీడియో చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి. ముఖ్యంగా ఇదెక్కడి మాస్ కామెడీ గురు అనిపించిందో లేదో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.